ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటు చేసిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం. హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించారు. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ భాష బోధనా భాషగా ఉండగా స్వాతంత్రం వచ్చిన తరువాత 1948 నుంచి ఆంగ్ల భాష బోధనా భాషగా మారింది. 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. నిజాం పరిపాలనా కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజా కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913లో తమ పాలనలో ఉన్న ప్రాంతాలలోనే కాకుండా ఇతర సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఆ విధంగా పాట్నా, బనారస్, మైసూరు ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ యొక్క 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్చే 1917లో స్థాపించబడింది. భారతదేశంలో ఉన్నత విద్యావ్యాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతదేశంలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదరాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యా సంస్థ. తన 100 సంవత్సరాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది. ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మరియు ఉర్దూ మాధ్యమంగా ప్రవేశపెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్లేషన్ను ఏర్పాటు చేశారు. ఆబిడ్స్ గన్ ఫౌండ్రీ దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 మంది విద్యార్థులతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా 1921లో బీఏ, 1923లో ఎంఏ ఎల్ఎల్బి, 1927లో మెడిసిన్, 1929లో ఇంజనీరింగు కోర్సులను ప్రవేశపెట్టారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాలలో ఉన్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే ప్రాంతంలో ఉంటే బాగుంటుందని భావించి తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత క్యాంపస్ను ఏర్పాటు చేశారు. భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్టులుగా సయ్యద్ అలీ, నవాబు జయంత్ సింగ్ బహదూర్లను నియమించారు. వారు అమెరికాలోని కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని 1923 నుండి 1939 వరకు నిర్మించారు. 1949లో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉన్న ఉర్దూ మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇస్లాం యూనివర్సిటీగా నామకరణం చేయాలని మొదట్లో వచ్చిన ప్రతిపాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటీగా పేరు పెట్టారు. ఇండియా టుడే పత్రిక మన దేశంలో ఉన్న 160 యూనివర్సిటీలపై సర్వే నిర్వహించగా 2010 పదవ స్థానం, 2011 స్థానం, 2012 స్థానం లభించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది.